डिजिटल इलेक्ट्रॉनिक सब्जेक्ट लो मैं टॉपिक वच्चेसी रजिस्टर्स ओके सब टॉपिक वच्चेसी नीड फॉर रजिस्टर्स टाइप्स ऑफ रजिस्टर्स रजिस्टर्स अंटे एंटी असल रजिस्टर्स अंटे रजिस्टर इज ए ग्रूप ऑफ फ्लिप फ्लॉप्स ओके रजिस्टर इज ए ग्रूप ऑफ फ्लिप फ्लॉप लास्ट क्लास में मैं फ्लिप फ्लॉप्स గురించి మాట్లాడుకున్నాం ఓకేనా డిస్కస్ చేసాము తర్వాత ఏమేం ఉన్నాయి మన ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది డి ఫ్లిప్ ఫ్లాప్ ఉంది టీఫ్లిప్ ఫ్లాప్ ఉంది మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అని మనము వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి మాట్లాడుతున్నాం ఓకేనా అయితే ఈ రిజిస్టర్ అనేది గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంట ఈ రిజిస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఓకేనా ఒక రిజిస్టర్స్ ఫామ్ కావాలంటే కంపల్సరీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి మెయిన్ ఎలిమెంట్స్ అన్నట్టు ఓకేనా మే రిజిస్టర్ మళ్ళీ ఫ్లిప్ ఫ్లాప్లో ఏముంటుంది ఇంటర్నల్గా అని మనం చూసుకున్నప్పుడు మనకు నార్ గేట్స్ లేకపోతే నాండ్ గేట్స్ అనేవి ఉంటాయి ఓకేనా సో ఇక్కడ రిజిస్టర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ టు ఫర్ ద స్టోరింగ్ ద బైనరీ ఇన్ఫర్మేషన్ ఓకే మనకి రిజిస్టర్స్ అనేవి మెయిన్గా మనకి ఇప్పుడు కంప్యూటర్లో కానీ తర్వాత నెక్స్ట్ మన ల్యాప్టాప్స్లో కానీ లేకపోతే మన ఫోన్లో కానీ ఈ రిజిస్టర్సే మెయిన్గా ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో బైనరీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో వాటిని స్టోర్ చేయడానికి ఈ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తాం ఆ రిజిస్టర్లలో మెయిన్గా గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకుంటే అన్ని బిట్స్ ఆఫ్ మెమొరీని మనకి స్టోర్ చేస్తున్నట్టు ఓకేనా యూజ్డ్ ఫర్ ద స్టోరింగ్ ద బైనరీ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ టు ఫెసిలిటేట్ ద డిజైన్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ అయినా కానీ మనం తీసుకున్నప్పుడు ఏ సీక్వెన్షియల్ సర్క్యూట్ డిజైన్ చేయాలన్నా ఖచ్చితంగా మనకి కావాల్సింది ఏంటంటే రిజిస్టర్స్ కావాలన్నట్టు ఎన్ బిట్ రిజిస్టర్ హ్యాస్ గ్రూప్ ఆఫ్ ఎన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఓకేనా అంటే ఒక బిట్ రిజిస్టర్ ఉంది టూ బిట్స్ రిజిస్టర్స్ ఉంది త్రీ ఫైవ్ బిట్స్ ఉన్నాయి ఎన్ని మనం రిజిస్టర్ తీసుకుంటే ఎన్ని బిట్స్ రిజిస్టర్ తీసుకుంటే అన్ని బిట్స్ మనం ఫ్లిప్ ఫ్లాప్స్ దాంట్లో యూజ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు సపోజ్ ఒక ఫోర్ బిట్ రిజిస్టర్ ఉందనుకో ఫోర్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఫైవ్ బిట్ రిజిస్టర్ ఉందనుకోండి ఫైవ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తే వస్తుంది జనరల్గా మనం యూజ్ చేసేది ఏంటంటే ఫోర్ బిట్స్ లేకపోతే ఎయిట్ బిట్స్ అని సిక్స్టీన్ బిట్స్ అని రిజిస్టర్స్ యూజ్ చేస్తాం సో సిక్స్టీన్ బిట్ రిజిస్టర్ ఉంది అంటే సిక్స్టీన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి అన్నట్టు అందులో ఇంటర్నల్గా సిక్స్టీన్ బిట్ రిజిస్టర్ అంటే ఏంటి సిక్స్టీన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి కాబట్టి దాన్ని సిక్స్టీన్ బిట్ ఫ్లిప్ ఫ్లాప్ అని రిజిస్టర్ అని అంటాం అన్నట్టు ఎన్ బిట్ రిజిస్టర్ స్టోర్స్ ఎన్ బిట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇట్లా దాంతోపాటు సిక్స్టీన్ బిట్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే సిక్స్టీన్ బిట్ డాటాని స్టోర్ చేస్తుంది ఓకే అంటే ఒక బిట్ని ఒక ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్ చేస్తుందని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం జీరో కానీ వన్ కానీ స్టోర్ చేస్తుందని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఓకేనా అంటే ఏంటి మనకు కావాల్సింది ఏంటి ఎన్ని బిట్స్ మనము ఇన్ఫర్మేషన్ మనం దాచుకోవాలంటే అన్ని బిట్స్ ఆఫ్ రిజిస్టర్స్ ఫ్లిప్ ఫ్లాప్స్ మనకి అవసరపడతాయండి ఎన్ బిట్ రిజిస్టర్ స్టోర్స్ ఎన్ బిట్ ఇన్ఫర్మేషన్ అసలు రిజిస్టర్స్ ఎందుకు ఓకేనా నీడ్ ఫర్ ద రిజిస్టర్స్ టెంపరీ స్టోరేజ్ అండ్ షిఫ్టింగ్ కేపబిలిటీ ఓకేనా రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద టెంపరీ స్టోరేజ్ ఓకేనా మనకు మామూలుగా పర్మనెంట్ స్టోరేజ్ కూడా యూజ్ చేస్తాము ఇక్కడ ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఏం చేస్తారంటే రిజిస్టర్స్లో ఉన్నది ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే రీఫ్రెష్ చేసేస్తుంటాం అంటే దాంట్లో డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త డేటాని మనము తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు మైక్రో కంట్రోల్లో తీసుకున్నా కానీ మనము కంప్యూటర్స్లో తీసుకున్నా కానీ ఏం చేస్తుంటాం ఇప్పుడు చూసినా కానీ డేటా ఉందనుకోండి ఒక దగ్గర ఉన్న డేటాని ఎప్పటికీ రీఫ్రెష్ చేస్తూ ఉంటాం వేరే డేటా మనకు వస్తుంటుంది వేరే డేటా మనం ఇప్పుడు కంప్యూటర్లో యాక్సెస్ చేసామనుకోండి యాక్సెస్ చేసినప్పుడు ఆ పాత డేటా వెళ్తుంది మన కొత్త డేటా వస్తుంది సో అట్లా ఏంటంటే ఎప్పటికప్పుడు మనకు టెంపరీ స్టోరేజ్ అన్నట్టు అంటే ఎప్పటికీ మనము కొన్ని మెమొరీస్ ఉంటాయి ఆ మెమొరీస్లో పర్మనెంట్ మెమొరీలు ఉంటాయి తర్వాత టెంపరీ మెమొరీస్ ఉంటాయి ఆ టెంపరీ మెమొరీలో కూడా యూజ్ చేస్తాం మనం పర్మనెంట్ దాంట్లో కూడా యూజ్ చేస్తాం సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్గా రిజిస్టర్లో ఏం చేస్తాము అంటే ఏదైనా బైనరీ డేటాని మనం టెంపరీగా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ టెంపరీ స్టోరేజ్ షిఫ్టింగ్ క్యాపబిలిటీ దాంతోపాటు మనకి ఈ రిజిస్టర్స్కి ఏముంటుందంటే క్యాపబిలిటీ షిఫ్టింగ్ అంటే సపోజ్ ఒక బిట్ని మనం ఎంటర్ చేస్తాం అనుకోండి ఆ బిట్ పక్క ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్కి ఆ బిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మనం క్యాలిక్యులేటర్ తీసుకున్నాం అనుకోండి క్యాలిక్యులేటర్లో ఏమవుతుంది ఒక లెటర్ కొట్టాం ఒక నంబర్ కొట్టామనుకోండి ఒక నంబర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో నెంబర్ కాగానే ఆ నెంబర్ పక్కకి షిఫ్ట్ అయ్యి ఈ నెంబర్ అనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అన్నట్టు సపోజ్ మన కంప్యూటర్లో కూడా మనం ఏదన్నా మనము వర్డ్లో కానీ రాసినప్పుడు కానీ ఇంకొక దానిలో ఇక్కడ మనం టైప్ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే మనకి నంబర్స్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి లెఫ్ట్ షిఫ్ట్ కావచ్చు రైట్ షిఫ్ట్ కావచ్చు ఎనీవే షిఫ్టింగ్ క్యాపబిలిటీ కూడా ఉండడానికి కారణం ఏంటంటే ఇక షిఫ్ట్ రిజిస్టర్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే షిఫ్ట్ రిజిస్టర్స్ యూజ్ చేస్తారు అన్నట్టు సో రిజిస్టర్స్ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్
నీడ్స్ ఏంటంటే టెంపరీ స్టోరేజ్ ఉంటుంది, షిఫ్టింగ్ క్యాపిటల్ ఉంటుంది. టెంపరీగా స్టోర్ చేస్తుంది మరియు షిఫ్ట్ కూడా చేస్తుంది, డేటాని షిఫ్ట్ కూడా చేస్తుంది. యూజ్డ్ ఫర్ ద టెంపరీ స్టోరేజ్ ఆఫ్ డేటా ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద డిజిటల్ సిస్టమ్. విత్ ఇన్ ద డిజిటల్ సిస్టమ్లో మనము డేటాను స్టోర్ చేసేదానికి స్టోరేజ్ కెపాసిటీ మేక్స్ అన్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ద మెమొరీ డివైస్. కంపల్సరీ మనకు స్టోరేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు మన ఫోన్లో చూసుకున్నా కానీ, ల్యాప్టాప్లో చూసుకున్నా కానీ, కంప్యూటర్లో చూసుకున్నా కానీ, ఎక్కడైనా కానీ మనకు కావాల్సింది అంటే మెమొరీ డివైసెస్ కావాలి. ఏదైనా కానీ మనము ఒక డేటాను స్టోర్ చేస్తున్నాం, మన ఇప్పుడు మెయిల్ ఉంది, ఆ మెయిల్లో ఉన్న కంటెంట్ అంతా మనకి ఎక్కడ మనకి అక్కడ క్లౌడ్లో స్టోర్ అవి ఉంటుంది. ఓకేనా? అట్లానే మనకి ఏదైనా కానీ డేటా కావాలంటే ఖచ్చితంగా ఒక దగ్గర ఉంచుకోవాలంటే స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది. సో అక్కడ స్టోరేజ్ కావాలంటే కంపల్సరీ మెమొరీ కావాలి. ఆ మెమొరీలో ఏముంటాయి అంటే ఈ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. ఓకే, రిజిస్టర్లు ఏముంటాయి, గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ఫ్లాప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఇట్లా మనము మెమొరీలలో కూడా ఎక్కువ శాతం యూజ్ చేసేది ఏంటి అంటే రిజిస్టర్స్ని యూజ్ చేస్తాం. అది ఇంటర్నల్ మెమొరీ కావచ్చు, ఎక్స్టర్నల్ మెమొరీ కావచ్చు. ఇప్పుడు మీ ఫోన్ తీసుకోండి, ఫోన్ తీసుకుంటే మీకు ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది, ఎక్స్టర్నల్ మెమొరీ ఉంటుంది. ఎక్స్టర్నల్ మెమొరీ మనం కనెక్ట్ చేసుకొని ఎంతైనా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే ఇంటర్నల్ మెమొరీలో మనకి ఎడైతే ఎవరైతే కంపెనీ వాళ్ళు ఇస్తారో డిఫాల్ట్గా అంత మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఇంటర్నల్ మెమొరీలో కూడా మనకి ఏంటంటే మనకు డేటా స్టోరేజ్ కోసం అనేది, ఇవన్నీ ఏంటి, డేటా స్టోరేజ్ కోసం మనము ఆ మెమొరీస్ని యూజ్ చేస్తాం. సో ఆ మెమొరీలలో ఏముంటాయి అంటే మనకి మెయిన్గా రిజిస్టర్స్ అనేవి ఉంటాయన్నట్టు. ఓకేనా? నెక్స్ట్, వీటితో పాటు ద షిఫ్ట్ క్యాపబిలిటీ ఆఫ్ ఎ రిజిస్టర్స్ పర్మిట్ ద మూమెంట్ ఆఫ్ ద డాటా ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి డాటా ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా ఈ రిజిస్టర్స్ అనేవి కావాలి. ఇప్పుడు ఒక దగ్గర నుండి ఒక దగ్గర స్టోర్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మైక్రో కంట్రోలర్ని మనం తీసుకున్నాం అనుకోండి, మైక్రో కంట్రోల్ తీసుకున్నప్పుడు ఇంటర్నల్గా ఉన్న మెమొరీ అనేది ఎక్స్టర్నల్కి వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ మనము ఫోన్లో నుండి మనము డేటాని ఏం చేస్తున్నాము, కంప్యూటర్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం. కంప్యూటర్లో ఉన్న డేటాని ఫోన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అక్కడ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డేటా మూమెంట్ ఉండదు కదా. సో ఆ డేటా మూమెంట్ అనేది ఎట్లా స్టోర్ అవుతుందంటే కంప్యూటర్లో రిజిస్టర్స్ ఉంటాయి, తర్వాత ఫోన్లో కూడా మనకు రిజిస్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్గా రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్లో మాత్రమే మనకు బైనరీ డేటా అనేది స్టోర్ అవుతుంది అన్నట్టు. అంటే మన అట్లా దాంతోపాటు మనకు షిఫ్టింగ్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో చెప్పాను కదా, క్యాలిక్యులేటర్లో కూడా ఏంటంటే మనం ఏదైతే మెమొరీ స్టోర్ చేస్తున్నామో అది షిఫ్ట్ అవుతుంటుంది, డేటా అనేది షిఫ్ట్ అవుతుంటుంది. బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఇన్ ఆల్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఈజ్ ద ఫ్లిప్ ఫ్లాప్, మోస్ట్లీ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, మనం ఏదైనా రిజిస్టర్ షిఫ్ట్ రిజిస్టర్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మెయిన్గా బిల్డింగ్ బ్లాక్ ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటాం అన్నట్టు. ఎందులో షిఫ్ట్ రిజిస్టర్స్ అంటే ఒక బిట్ నుండి ఇంకో బిట్కి షిఫ్ట్ అవుతుంది. ఆ బైనరీ ఇన్ఫర్మేషన్ అనేది వన్ ఉందనుకోండి, ఆ వన్ అనేది ఇంకో రిజిస్టర్కి, ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్కి, ఇంకో ఫ్లిప్ ఫ్లాప్ రిజిస్టర్లో గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనుకున్నాం కదా, ఒక ఫ్లిప్ ఫ్లాప్ నుండి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్కి, ఈ ఒక ఫ్లిప్ ఫ్లాప్ నుండి ఇంకో ఫ్లిప్ ఫ్లాప్కి, అట్లా 4-5 ఫ్లిప్ ఫ్లాప్కి ఆ బైనరీ డేటా అనేది షిఫ్ట్ అవుతుంటుంది. సో ఇది మన క్యాలిక్యులేటర్ తీసుకున్నప్పుడు మనకు, లేకపోతే కంప్యూటర్లో తీసుకున్నప్పుడు టైప్ చేసినప్పుడు షిఫ్ట్ అవుతుంటుంది కదా బైనరీ డేటా. ఆ బైనరీ డేటాలో షిఫ్ట్ కావడానికి మెయిన్గా యూజ్ చేసే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే డి ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు మనము జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఇంకా వేరే తీసుకుంటే ఏమవుతుందంటే మనం 2 ఇన్పుట్స్ ఇస్తాము, మనకు 2 అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, అట్లా కాకుండా మనం ఏదైతే డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం అనుకోండి, మనం క్యూ అనేది ఎలా వస్తుంది అంటే మనం డీలో ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో అదే ఇస్తుంది. కాబట్టి డీలో అంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్లో డి ఇన్ఫర్మేషన్లో డి నాట్లో ఉన్నది డి వన్లో షిఫ్ట్ కావాలనుకోండి, డి వన్లో ఉన్నది మనము డి వన్లో ఫస్ట్ డి జీరోలో ఆ డి వన్లో ఉన్నది మనకు ఇన్ఫర్మేషన్ 1 ఇచ్చాము, షిఫ్ట్ చేయగానే మన క్లాక్ చేయగానే ఏమవుతుంది డి 2లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే ఏదైతే మనము డి 1కి ఇన్పుట్ ఇస్తున్నామో అదే అవుట్పుట్కి వస్తుంది. కాబట్టి ఎక్కువ శాతం మోస్ట్లీ మనం డి ఫ్లిప్ ఫ్లాప్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అదే అవుట్పుట్గా వస్తుంది, మిగతా అన్నీ మారుతూ ఉంటుంది. సెట్ అవుతుంది, రీసెట్ అవుతుంది, లేకపోతే టాగుల్ అవుతుంది, లేకపోతే అదే స్టేట్లో ఉంటుంది మిగతా ఫ్లిప్ ఫ్లాప్స్లో. ఈ డి ఫ్లిప్ ఫ్లాప్లో అలాంటివి ఏముండవు. ఏంటంటే మనకు ఇన్పుట్ ఏదైతే మనం ఇస్తామో అదే అవుట్పుట్గా వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ శాతము మోస్ట్లీ డి ఫ్లిప్ ఫ్లాప్ని ప్రిఫర్ చేస్తాం. ఎందులో షిఫ్ట్ రిజిస్టర్స్లో డి ఫ్లిప్ ఫ్లాప్ని ప్రిఫర్ చేస్తాము. డేటా ట్రాన్స్ఫర్ ఇన్ రిజిస్టర్స్, దీంట్లో మనకి డేటా ట్రాన్స్ఫర్స్లో 2 మెథడ్స్లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పారు, మైక్రో కంట్రోలర్ కానీ, మైక్రో ప్రాసెసర్ కానీ, ఇంకా ఎక్కడ తీసుకున్నా కానీ మన డేటా ట్రాన్స్ఫర్ అనేది 2 ఆఫ్ అని ఆల్రెడీ మనం క్లాస్ వేరే క్లాస్ ప్రీవియస్ క్లాస్లలో మనము డిస్కస్ చేసుకున్నాం. సీరియల్ ట్రాన్స్ఫర్, ప్యారలల్ ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ కావాలంటే సపోజ్ ఇప్పుడు లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఒకటేసారి మనం ప్యారలల్ ఇన్ఫర్మేషన్ని ఒకటేసారి సెండ్ చేయొచ్చు.
అట్లా కాకుండా ఒకటే లైన్ ఉంది అనుకోండి, ఒకటే లైన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు మల్టీప్లెక్సర్ కానీ మల్టీ ఇట్లాంటివి మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే ప్యారలల్గా పంపించుకుంటాం, ప్యారలల్గా ఇన్ఫర్మేషన్ పంపించి ఒకటే లైన్లో మనము ఇన్ఫర్మేషన్. అట్లా కాకుండా ప్యారలల్గానే ఒకటేసారి లైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్యారలల్ ఇన్ఫర్మేషన్ని ఒక నాలుగు లైన్స్ ఉన్నాయి, నాలుగు డేటాని నాలుగు బిట్స్ డేటాని మనం ఒకటేసారి పంపించాలంటే ఒకటేసారి సెండ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే మనకి అక్కడ ఫోర్ ప్యారల్ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకటేసారి పంపించుకోవచ్చు. అదే సీరియల్ ట్రాన్స్ఫర్లో మాత్రం అట్లా కుదరదు, ఎన్ని ఒకటే లైన్ ఉంటుంది కాబట్టి ఎంత డేటా పంపించాలన్నా ఖచ్చితంగా ఒకటే లైన్లో పంపించాలి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పంపించాల్సి వస్తుంది. ఈ రిజిస్టర్లో కూడా సేమ్, మనకు అవుట్పుట్ అని కానీ ఇన్పుట్ కానీ మనం ఏం చేస్తామంటే డేటా ఇచ్చేటప్పుడు సీరియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము, లేదా ప్యారల్ కూడా అవుట్పుట్ అనేది మనం తీసుకుంటాం. ఓకేనా, టూ మెథడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇందులో, రిజిస్టర్స్లో సీరియల్ ట్రాన్స్ఫరు ప్యారల్ ట్రాన్స్ఫర్లో మెథడ్లో మన డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఫోర్ టైప్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ మోడ్స్ ఉంటాయి మనకి. ఏంటంటే మనకు ఫోర్స్ ఏంటంటే మనము ఆ రిజిస్టర్ ఏదైతుందో గ్రూప్ ఆఫ్ ఫ్లిప్లాప్స్ అనుకున్నాం, రిజిస్టర్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఫ్లిప్లాప్స్. ఆ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్లాప్స్లో మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మనం గ్రూప్ ఆఫ్ ఫ్లిప్లాప్స్ రిజిస్టర్ ఉంది, ఆ రిజిస్టర్కి మనం ఇచ్చేటప్పుడు విధానంలో సీరియల్గా ఇన్పుట్ ఇస్తున్నామా, సీరియల్గా అవుట్పుట్ తీసుకుంటున్నామా, లేదా సీరియల్ ఇన్పుట్ ఇస్తున్నామా ప్యారలల్గా అవుట్పుట్ తీసుకుంటున్నామా, లేకపోతే సీరియల్గా ప్యారలల్గా ఇన్పుట్ ఇస్తున్నామా సీరియల్గా ఇన్పుట్ తీసుకుంటున్నామా, ప్యారలల్గా ఇన్పుట్ ఇస్తున్నామా ప్యారలల్గా అవుట్పుట్ తీసుకుంటున్నామా, దీన్ని బట్టి మనము ఫోర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ని మనము డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్, సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్ రిజిస్టర్, ప్యారల్ ఇన్ సీరియల్ అవుట్ రిజిస్టర్, ప్యారల్ ఇన్ ప్యారల్ అవుట్ రిజిస్టర్. ఇన్ అంటే ఇన్పుట్, అవుట్ అంటే అవుట్పుట్. ఓకేనా, సీరియల్ ఇన్పుట్ సీరియల్ అవుట్పుట్, సీరియల్ ఇన్పుట్ ప్యారల్ అవుట్పుట్, తర్వాత ప్యారల్ ఇన్పుట్ సీరియల్ అవుట్పుట్, ప్యారల్ ఇన్పుట్ ప్యారల్ అవుట్పుట్గా మనము ఈ రిజిస్టర్స్ని మనము డిఫైన్ చేసుకుంటాము, టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఇది చూడండి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ అంటే మనం ఒక రిజిస్టర్కి మనం ఏం చేస్తున్నాము, సీరియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, సీరియల్గా అవుట్పుట్ అనేది మనం తీసుకుంటుంది అన్నట్టు. ఇది సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. ఇప్పుడు ఇక్కడ చూడండి రిజిస్టర్ సీరియల్ ఇన్ ప్యారల్ అవుట్, సీరియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ప్యారల్గా తీసుకుంటాం. అంటే మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ 1010 ఇవ్వాలనుకోండి, ఫస్ట్ 1010 కాబట్టి ఎల్ఎస్బీని ఇస్తాము ఇక్కడ వస్తుంది, ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 వస్తుంది, తర్వాత ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అట్లా మనము సీరియల్గా మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనకు మనం ఇచ్చేటప్పుడు కూడా మనకు కంపల్సరీ క్లాక్ పల్సెస్ ఇస్తాం. సో ఫోర్ క్లాక్ పల్సెస్లో మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ప్యారల్గా వస్తుంది. అంటే మనము యూజ్ చేసే క్లాక్ పల్సెస్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అన్నట్టు. ఓకేనా, ఎప్పుడైతే మనం సీరియల్గా ఇన్పుట్ అయింది, నా ఒక ఇన్పుట్ ఇచ్చాము, క్లాక్ పల్స్ ఇచ్చాము, అప్పుడు ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇంకో క్లాక్ పల్స్ ఇచ్చాము ఇన్పుట్ ఇచ్చాము ఇక్కడ ఒక స్టోర్ అవుతుంది డేటా, నెక్స్ట్ ఇంకో క్లాక్ పల్స్ ఇచ్చాము ఇక్కడ సీరియల్ డేటా ఇచ్చాము ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇంకో క్లాక్ పల్స్ ఇచ్చాము ఇక్కడ అవుట్పుట్ అనేది స్టోర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫోర్ బిట్స్ అవుతున్నాయో, ఫోర్ బిట్స్ సీరియల్గా ఇచ్చి ప్యారల్గా తీసుకోవడానికి ఫోర్ క్లాక్ పల్సెస్ అనేది మనకు కావాలి ఎందులో, సీరియల్ ఇన్పుట్ ప్యారల్ అవుట్పుట్ రిజిస్టర్లో. ఇక్కడ చూడండి ప్యారల్ ఇన్ సీరియల్ అవుట్. ఓకే, ఇక్కడ మనకు ఇన్పుట్స్ ఎలా ఉన్నాయంటే ప్యారల్గా అన్ని ఇచ్చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ A0, A1, A2, A3 అనుకుందాం. ఓకే, ఇవన్నీ సీరియల్ ప్యారల్ ఇన్పుట్స్. ఓకేనా, తర్వాత మనకి ఎప్పుడైతే మనం ఇన్పుట్స్ ఇచ్చామో ఏ డేటా, ఇందులో ఉన్న రిజిస్టర్లు బట్టి ఏముంటాయి, ఇందులో డి రిజిస్టర్లు ఉంటాయి. ఆ డి రిజిస్టర్లో ఫస్ట్ మనం క్లాక్ పల్స్ ఇవ్వగానే ఈ డి రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఒకటే, ఓకేనా, ఇందులో సపోజ్ ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 1 ఇట్లా స్టోర్ అయింది అనుకోండి, 4 బిట్స్ స్టోర్ అయిన తర్వాత మళ్ళీ క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ఈ 1 ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ 0 ఇటు షిఫ్ట్ అవుతుంది, ఈ 1 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇటు 0 ఇట్లా. అట్లా మనం ఇచ్చిన డేటా ఏదైనా 1 0 అని కాదు, ఏ డేటా ఇస్తే ఆ డేటా అనేది ఇటు షిఫ్ట్ అవుతుంటుంది. అంటే మనము ఫస్ట్ క్లాక్ పల్స్ ఇచ్చినప్పుడు ఈ డేటాని ఈ ప్యారలల్ డేటానే స్టోర్ అవుతుంది, నెక్స్ట్ క్లాక్ పల్స్ 4 క్లాక్ పల్స్లకి సీరియల్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నట్టు. ఇందులో మనం ఏదైతే స్టోర్ చేసామో, ఈ రిజిస్టర్లో స్టోర్ చేసిన డేటా ఏదైతుందో, ప్యారల్గా ఇచ్చిన ఇన్పుట్ ఏదైతుందో, అది సీరియల్గా అవుట్పుట్ రావడానికి మనకి ఇక్కడ కూడా 4 క్లాక్ పల్సెస్ అనేవి పడతాయన్నమాట. ప్యారలల్ ఇన్ ప్యారల్ అవుట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్యారలల్ ఇన్పుట్ ఇచ్చేస్తున్నాం, ఈ రిజిస్టర్లు ఏదైతున్నాయో ఆ రిజిస్టర్లకి D0, D1, D2, D3 నాలుగు ఫ్లిప్లాప్స్ ఉంటాయి, వాటికి డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, డేటా ఇచ్చేస్తున్నాం ఏదైనా డేటా. ఓకే, 1010 సంథింగ్ ఏదైనా డేటా ఇచ్చేసి ఒక క్లాక్ పల్స్ ఇవ్వగానే మనకు అవుట్పుట్ అనేది ఎంటర్ వచ్చేస్తుంది. అంటే ఒక్కటే ఒక క్లాక్ పల్స్కి మనకు ప్యారలల్ ఇన్ ప్యారల్ అవుట్ రిజిస్టర్లో
ఒకటే అంటే ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే లైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్యారలల్ ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ప్యారలల్ అవుట్పుట్స్ ఎక్కువ ఉన్నాయి, లైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డేటా అనేది ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే మనకు ఒక్క క్లాక్ పల్స్కే ఇక్కడ ఇన్పుట్ ఇవ్వగానే మనకి క్లాక్ పల్స్ ఇవ్వగానే అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇంతకుముందు అందుకే మనం చెప్పుకున్న సీరియల్ కమ్యూనికేషన్ సిస్టమ్లో మనకి క్లాక్ పల్సెస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అదే ప్యారలల్ దానిలో మనకి ఏంటంటే ఒకటే క్లాక్ పల్స్లో మనకు వచ్చేసరికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ప్యారలల్ని సీరియల్ అవుట్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ద షిఫ్ట్ రిజిస్టర్స్. షిఫ్ట్ రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డివైసెస్ లైక్ కంప్యూటర్స్ యాజ్ టెంపరీ డేటా స్టోరేజ్, డాటా ట్రాన్స్ఫర్, డాటా మ్యానిపులేషన్, యాజ్ కౌంటర్స్. ఈ కౌంటర్స్ కానీ డేటా మ్యానిపులేషన్ కానీ డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్న టెంపరీ స్టోరేజ్ కావాలన్న కంప్యూటర్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ఈ షిఫ్ట్ రిజిస్టర్సే బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్లో కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్లో కావచ్చు, కంప్యూటర్లలో కావచ్చు, తర్వాత కౌంటర్స్. కౌంటర్స్ ఇప్పుడు మనకు కౌంటింగ్ మిషన్లు అని ఉన్నాయి కదా, కౌంటింగ్ మిషన్లో కూడా మనకు డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. ఇటు నుండి ఇటు షిఫ్ట్ అవుతుంది, డేటా అనేది షిఫ్ట్ అవుతుంటుంది. తర్వాత మనకి ఇప్పుడు మనకు డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి. మన రైల్వే స్టేషన్లో మనం చూసుకున్నప్పుడు కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలానా ట్రైన్ అనేది ఇలా వస్తుందని రెడ్ కలర్లో డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి. ఆ డిస్ప్లే బోర్డ్స్లో కూడా మనకి ఏమవుతుందంటే రిజిస్టర్లో ఉన్న డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతా షిఫ్ట్ అవుతుంటుంది. ఆ షిఫ్ట్ అయితే నాకు అది మనకి కనబడుతూ ఉంటుంది, పలానా ట్రైను పలానా టైం పలానా ప్లాట్ఫామ్ మీద వస్తుంది అని మనకి ఇట్లా షిఫ్ట్ అవ్వకుండా పోతుంటుంది. అట్లాంటి షిఫ్ట్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ వస్తుందంటే అప్లికేషన్స్. ఇవన్నీ ఏంటంటే షిఫ్ట్ రిజిస్టర్స్ ఉంటాయి, అందులో ఆ షిఫ్ట్ రిజిస్టర్లు ఉండడం వల్ల మనకి ఇవన్నీ ఏంటంటే కంప్యూటర్స్లలో, తర్వాత కౌంటర్స్లలో, నెక్స్ట్ ఏంటంటే మన రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే బ్యాంకులలో కానీ ఎక్కడైనా కానీ మనకు షిఫ్ట్ రిజిస్టర్స్ని యూజ్ చేసుకుంటాం. క్యాలిక్యులేటర్స్లో కూడా షిఫ్ట్ రిజిస్టర్స్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. షిఫ్ట్ రిజిస్టర్స్ ఆర్ యూజ్ ఇన్ ద కంప్యూటర్ యాజ్ ఎ మెమొరీ ఎలిమెంట్స్ ఆల్ ద రిజిస్టర్స్ లైక్ స్టోర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ ఎక్కువ శాతం ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా షిఫ్ట్ రిజిస్టర్స్ కావాల్సి వస్తారండి. ఒకటేసారి ఒక డేటా వచ్చేసి తీసేసి తీసి పక్క పెట్టచ్చు అనుకుంటే చేసేయచ్చు, కానీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక రిజిస్టర్ నుండి ఇంకో రిజిస్టర్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటాం. మనం ఒక రిజిస్టర్ నుండి ఇంకో రిజిస్టర్లోకి టెంపరీగా మనం స్టోర్ చేసేసి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక మెమొరీ కార్డు ఉందనుకోండి కంప్యూటర్, ఇంతకుముందు ల్యాప్టాప్ మన ఫోన్లలో మనం ఏం చేస్తామంటే మనం మామూలుగా డిఫాల్ట్గా ఎంతో కొంత ఇంటర్నల్ మెమొరీ వస్తుంది. అప్పుడు ఆ మెమొరీ ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే మనం మెమొరీ కార్డులోకి షిఫ్ట్ చేసేసుకుంటాం. అంటే అక్కడ ఏంటంటే ఆ షిఫ్ట్ అక్కడ కూడా షిఫ్ట్ జరుగుతుంది. ఇవి ఇక్కడ రిజిస్టర్లో ఉన్న డేటాను మొత్తము ఆ రిజిస్టర్లో షిఫ్ట్ చేసుకుంటాం. అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా కలిసినప్పుడు మనకి మన ఫోన్ అనేది ఫుల్ అయిపోతుంది. ఫోన్ అనేది ఫుల్ అయినప్పుడు హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఒక దగ్గర నుండి ఒక దానికి షిఫ్ట్ చేస్తాం అన్నట్టు. స్టోరేజ్ మిల్లే లైక్ ర్యామ్ ఇదర్ టైప్ ఆఫ్ అదర్ టైప్ ఆఫ్ రిజిస్టర్స్ ఏదో వీటన్నింటిలో షిఫ్ట్ రిజిస్టర్స్ యూజ్ చేస్తారు. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ కానీ ఇట్లాంటి వాటిలలో అన్నింటిలో మనకు షిఫ్ట్ రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. మెనీ ఆఫ్ ద డిజిటల్ సిస్టమ్స్ ఆపరేషన్ లైక్ డివిజన్ మల్టిప్లికేషన్ పర్ఫార్మ్డ్ బై ద యూజింగ్ రిజిస్టర్స్. ఓకే, మనం ఈ రిజిస్టర్స్తో ఏం చేస్తామంటే డివిజను మల్టిప్లికేషన్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ లేదా లాజికల్ ఆపరేషన్స్ కానీ, ఓకే అర్థమెటిక్ ఆపరేషన్స్ లాజికల్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ రిజిస్టర్స్లోనే మనం మళ్ళీ పర్ఫామ్ చేస్తాం అన్నట్టు. తర్వాత మనకి వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి వచ్చిన ఆన్సర్ ఉంటాయి కదా, ఆన్సర్స్ని కూడా మనం స్టోర్ చేయడానికి కూడా ఈ రిజిస్టర్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర షిఫ్ట్ చేస్తానికి యూజ్ చేస్తాము, టెంపరీ డేటాని ట్రాన్స్ఫర్ డేటాని మనము స్టోర్ చేయడానికి కూడా ఈ షిఫ్ట్ రిజిస్టర్స్ మరియు మామూలు రిజిస్టర్స్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట.